ఒకటి చాలా సాహసంతో దుస్సాహసం అనుకోండి అడుగుతున్నాను. మనం మామూలుగా మనకు తెలిసిన పరిధిలో మీరు మహర్షి అన్నారు, జ్ఞానులు ఎన్లైటెండ్ బీయింగ్స్ అంటారు. గురువుగారి సాహిత్యం మీరు ఇన్ని కోణాలు గుర్తు చేస్తూ ఉంటే అలా అనిపిస్తుంది, ఆయనకి తెలియని విషయం లేదేమో, ఆయన నథింగ్నెస్ అంటే పూర్తిగా ఆయనలో ఏమీ లేదు, ఆయనలో అన్నీ ఉన్నాయనే తాత్విక విషయం మనం ఏదైతే మాట్లాడుకుంటామో వాటికి ఒక నిదర్శనంగా కనిపిస్తారు గురువుగారు ఈరోజు మా అందరికీ. మీరు ఆయనకి ఆయన పట్ల చాటే ప్రేమ అభిమానం కంటే భక్తి? అయ్యో, అంటే నేర్చుకోవాలనిపిస్తుంది. శాస్త్రి గారిని సినిమా రచయితగా తీసుకున్నా కూడా మనం ఏదో ఒక దేశంలో పుట్టాం, ఒక నేలలో పుట్టాం, ఒక జాతిలో పుట్టాం, కొన్ని అలవాట్లు, కొన్ని సంప్రదాయాలు, కొన్ని వస్తాయి, కొన్ని నేర్చుకుంటాం. ఈ నేర్చుకునే భాగంలో గురువులు తల్లిదండ్రులు మనకు సహకరిస్తారు, కానీ ఇప్పుడున్న ఈ కన్ఫ్యూజన్లో ఎవరెవరికి సహకరిస్తారో తెలియదు. నన్ను అడిగితే శాస్త్రి గారి పాటల్ని పాఠ్యాంశాలుగా చేర్చేస్తే 4, 5, 6 పాటలు గొప్ప మాట అండి. తప్పకుండా ప్రతి ఇప్పుడు మిగతా చెప్పాను కదా, నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరు ఒకటే. నల్లవాడైనా, తెల్లవాడైనా, పొట్టివాడైనా, పొడుగువాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, వాళ్ళ అమ్మ నొప్పులు ఒకలాగే ఉంటాయనే ఆలోచన ఏకవి చేయగలడమ్మా? ఏకవి చేయగలడు అని చెప్తారు. ఎక్కడో ఒకరోజు నాకు ఆయన గురించి చెప్పేటప్పుడు ఒకటి అనిపిస్తుంది, ఓనమాలని సినిమాలో ఆ పాట పెద్ద పాపులు రావలేదు, ఓనమాలని సినిమాలో పాట రాశారు ఆయన. ఆయన అది రాయకముందు, సినిమా రాకముందే ఆ చూన్నది వేరేగా రాసేశారు. ఆయన ఒక రకమైన బాణిలో పాడతాడు. ఆయన పల్లెటూరు బాధపడుతుంది పిల్లల్ని బయటకు వచ్చిన వాడు మనలాంటి వాళ్ళందరినీ చూసి, పిల్లలు బాగున్నారా, ఎవర్రా ఏమయ్యారా, పిల్లలు బాగున్నారా, ఏమర్రా ఏమయ్యారా, మన్నుచాటు తల్లి వేరునర్రా, మన్నుచాటు కింద ఉండిపోయిన తల్లి వేరు, ఆ వేరుని మనం వదిలేసి వెళ్ళిపోయాం. వలసపిట్టలకైనా వలసపిట్టలకైనా సొంత నెలవు తెలిసి ఉంటుంది, కడలిలో కదిలి కలిసేదాకా నది నదికి కథ ఉంటుంది. వలసపిట్టలకైనా సొంత నెలవు తెలిసి ఉంటుంది, కడలిలో కలిసేదాకా నది నదికో కథ ఉంటుంది. మీ గతం ఏమిటని, మీ గతి ఎటు అని ముందు తరం అడుగుతుంది ఇప్పుడప్పుడు, ఏం నాన్న ఎక్కడ ప్రారంభించవు జీవితం అని. వ్యాపకాల నేడే కానీ జ్ఞాపకాల జాడే లేని నువ్వేం చెప్తావురా అని అడిగాడు. వ్యాపకాల నేడే కానీ జ్ఞాపకాల జాడే లేని నువ్వేం చెప్తావు సమాధానం అని చెప్తూ అందులో నాకు 3 లైన్లు రాస్తారమ్మా, భలే ఆనందం అనిపిస్తుంది. హెచ్చు తగ్గులు లేని గుండెసడినిచ్చాను, అంటే మానవ జీవితం సక్రమంగా ఉండేటట్టుగా పల్లెటూరు మనని తయారు చేసింది. మన బాల్యంలో భారతదేశం చెప్పిన గ్రామీణ భారతంలో మీకు స్టెంట్లు పడవు. మా ఊర్లో ఎవడో 85 ఏళ్ళలో పోలా, మాదో చిన్న పల్లెటూరు, చిన్న గ్రామం. ఎందుకంటే అందరిది హెచ్చు తగ్గులు లేని గుండెసడి, పెరగదు తగ్గదు, ఏ స్టేబుల్గా ఉంటుంది. హెచ్చు తగ్గులు లేని గుండెసడినిచ్చాను, వెచ్చతనం పోని కంటితడినిచ్చాను. ఇప్పుడు మన ఏడుపులన్నీ గ్లిజన్ ఏడుపులు, కన్నీళ్ళు ఉప్పగా ఉండాలి, వెచ్చగా ఉండాలి, అవి ఆర్ద్రత్వం, నిజమైన ప్రేమతో కూడిన కన్నీళ్ళు. వెచ్చతనం పోని కంటితడినిచ్చాను, సాటి మనిషి పోతే కాటిదాకా వెళ్ళి సాగనంపే పాటి తీరుబాటు ఇచ్చాను. అక్కడే 7 దగ్గర నుంచే ఫోను అయిపోయింది, రేపు అయిపోయింది, పేరు కొంచెం చెప్తాం. విశ్వనాథ్ గారి దానికి 100 మంది రాలేదు, వలే బాధేసింది. ఏమిటండి, సాటి మనిషి పోతే కాటిదాకా వెళ్ళి సాగనంపే పాటి తీరుబాటు ఇచ్చాను. సో నా ఉద్దేశంలో ఆ మన్నుచాటు తల్లివేరు శాస్త్రి గారు. ఇప్పుడు ఆ మన్నుచాటు తల్లివేరు ఎవరంటే శాస్త్రి గారు. మనం ఆయన్ని మళ్ళీ తెచ్చుకుని, ఆ మన్నుచాటు తల్లివేరుని తెచ్చుకుని, ఆ తల్లివేరు నుంచి మనం మంచి విషయాలు నేర్చుకుని 10 మందికి చెప్పి ముందుకెళ్ళాలని నా ఆలోచన. అప్పుడప్పుడు శాస్త్రి గారు నాతో పాటు నా కారులో ట్రావెల్ చేసేవారు. వైజాగ్లో చాలాసార్లు నా బండి ఎక్కుతారు, నాతో పాటు వస్తారు. ఆయనకి పాట పాడ, ఆయనకి కొన్ని ఇష్టమైన పాటలు ఉంటాయి, చరణాలు పాడతాను ఆయన నాకు ఎప్పుడు. నేను మీరు ఇప్పుడు ఇందాక చూసినప్పుడు నేను చరణాలను చెత్తుకుంటాను, పల్లవ నుంచి నాకు గుర్తురాదు. ఒరా జాలిగా జాబిలమ్మ చరణం చెప్పుకోండి, ఇప్పుడు అవసరమే గురు. చెప్పరా సరే, గుర్తులేదండి, ఎంత వస్తే అంత పాడరా. ఆయనకి ఏమి పెద్ద చాలా ఇష్టమైన పాట ఇది, పూర్తిగా మనం ఆయన చేసేకలేదు, ఆయన మళ్ళీ కవర్ చేసుకుంటాడు కొంత అందులో ఉండే విషయం తెలియడం కోసం పాడమంటారు. సున్ని పిండిని నలచి చిన్నారిగా మలచి సంతసానమునిగింది సంతులేని పార్వతి సుతుడన్న మతి మరచి సూలాన మెడ విరిచి పెద్దరికం చూపే చిచ్చు కంటి పెనిమిటి
ప్రాణపతి నంటుందా, బిడ్డగతి కంటుందా, ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి, కాలకూటం కన్నా ఘాటైన గరళమిది, గొంతు నులిమే గురుతై వెంటనే ఉంటుంది, జరిగా జాబిలమ్మ రే రే. ఇలాగ ఆయనకి చరణాలు వినడం, పూర్వజన్మ సుకృతం అమ్మ, అప్పుడు నువ్వేం సాధించావు జీవితంలో అంటే, ఒకసారి ఇప్పుడు నాకు శివానందమూర్తి గారు చెప్పారు, నావి 4 IAS ఇంటర్వ్యూ పోయి, నేనేమో గుడ్ అట్ ఇంటర్వ్యూస్ గుడ్ అట్ స్పీకింగ్, 5 IAS ఇంటర్వ్యూలు 4 స్ట్రెయిట్, వరుస కన్సిక్యూటివ్ ఇంటర్వ్యూస్, 4 అటెంప్ట్స్ నాకు. అప్పుడు గురువుగారిని ఎప్పుడోసారి అడిగాను, ఏ 20 ఏళ్ళుగా నాతో ఉన్నావుగా సరిపోలేదా అన్నారు. అంటే 5 IAS ఇంటర్వ్యూలు వచ్చేసి ఉంటే ఏ త్రిపురలోనో ఏ సబ్ కలెక్టరో కలెక్టర్ అయిపోయి గురువుగారితో నాకు అనుబంధం మిస్ అయిపోయాడు అనమాట, నాతో ఉన్నావుగా 20 ఏళ్ళు అన్నారు. సో ఇది అనుబంధం. అలాగా శాస్త్రి గారి సాన్నిహిత్యం మన పూర్వజన్మ, మీరైనా నేనైనా వారితో కొన్ని వేల మంది అయినా అందరికీ ఇది ఒక అదృష్టం, పూర్వజన్మ సుకృతం. పైగా నాకు ఆయన పెద్ద అడ్వకేట్, సినిమా నా ప్రతి సినిమా నేను నన్ను సినిమాల్లోకి రావడానికి ఆయన ప్రధాన కారణం, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్. ఎప్పుడో 2002లోనే విఎన్ ఆదిత్య అని ఆయన శ్రీరామ్ అనే ఒక సినిమా తీస్తున్నప్పుడు నన్ను ఆ సినిమాలో వేషం ఇద్దామని నేను ట్రై చేశారు. అప్పుడు మా మామగారు, అత్తగారు, మా నాన్నగారు, అమ్మగారు, మా ఆవిడ, నువ్వు గ్రూప్ నావేశం నన్ను పిల్లనిచ్చావు, నువ్వు ఇలా చేస్తే అలాగని తిట్టి తలంటేసి నన్ను ఆయన కూర్చోబెట్టేశారు. తర్వాత 2017లో మళ్ళీ అది సాధ్యమైంది. ఆయన ప్రతిరోజు పండుగ సినిమాలో చిన్న వేషం వేశాను నేను తల్లి తండ్రి పాత్ర. ఆ సక్సెస్ మీట్కి వచ్చారు ఈయన, శాస్త్రి గారు, అరవింద్ గారు, అందరూ పెద్దలంతా ఉన్నారు. ఆ స్పీచ్లో మా సీను తండ్రి పాత్ర వేసి చిన్నదైనా కూడా అద్భుతంగా నటించాడని నాకు ఒక ఆయన మార్కెటింగ్ ఎవరైనా అడిగారనుకోండి, అప్పుడే 100 సినిమాలు అయిపోయాయి, రోజుకి 57 లక్షలు తీసేసుకుంటున్నాడు, తమిళం 3, కన్నడం 2 ఇలా చెప్పేస్తారు, అబద్ధాలు చెప్పేస్తారు నా కోసం దర్శకుడికి వాళ్ళకి అలా చెప్పేసేవారు ఆయన. అంత ప్రేమ చూపించేవారు మనిషి. ఒక రకంగా ఏమనేవారంటే, ఎప్పుడు మా ఊరు వచ్చినప్పుడల్లా ఆయనకి మన ఏదో సృష్టి చేసి ఇంటికి తీసుకెళ్ళి కాస్త బట్టలు పెట్టి కాళ్ళదన్నం పెట్టి కాళ్ళు పట్టి చాలా అంటే ఎక్కువ అనుబంధానికి అవకాశం ఆయన ఇచ్చారు. మనం దాన్ని జాగ్రత్తగా పూర్వజన్మ సుకృతంగా భావించి ఇప్పుడు మీరు ఆయన పాటలు ఎలాగో మీ వెంట మీలోనే ఉన్నాయి, పూర్తిగా ఉన్నాయి. కానీ ఆ లోటుని వ్యక్తి మనిషి అంతే కదా, మనిషితో మాట్లాడే ఆ లోటుని మాట్లాడలేని ఆ ఇక్కడ నాకు గుర్తొచ్చి 1-2 నెలలు ఆయన పిలిచిన ఎందుకు నేను షూటింగ్ రావడంలో కూడా వెళ్ళైపోయాను. ఆయన చనిపోయే ముందు, ఇంకా చనిపోతారనగా ఆయన 2 నెలల ముందు సీన్ ఒకసారి రారా అంటున్నారు, నాకేమో షూటింగ్లు పడిపోయి వెళ్ళలేకపోయాను. అప్పుడేదో మాటల సందర్భంలో మారుతి గారితో అన్నట్టు ఆయన దర్శకుడు మారుతి గారితో, మా సీన్ గారు నా దగ్గర కూడా రావట్లేదు అని పరిగెత్తుకెళ్ళి ఆ కాలం పడిపోయాను. వెళ్ళి ఆ రోజు 2 గంటలు కూర్చున్నాను, అదే ఆఖరి 2 గంటలు. ఆ రోజు వెళ్ళకపోయింటే నేను జీవితాంతం బాధపడేవాడిని. 2 గంటలు కూర్చుని అన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుని ఆయన ఆర్థికపరమైన అంశాలు కూడా నాతో డిస్కస్ చేస్తారు, పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడతారు. సో అలాగా కేవలం సాహిత్య చర్చ కాకుండా మిగతా అన్ని విషయాలు కూడా మాట్లాడతారు, అందుకు చాలా ఆనందంగా ఉంటుంది ఆయనతో మాట్లాడినప్పుడు. చాలా ఇది తీరం లోటు అండి, నిజంగా ఎక్కడో ఆయన, ఎందుకంటే ఆయన పాటలు ఉన్నాయి, స్ఫూర్తి ఉంది, ఇవన్నీ మనం చెప్పుకుంటాం అది వాస్తవం. కానీ ఆ మనిషి ఉన్నప్పుడు ఆ ఒక విధమైన ప్రేమ, ఒక పొర చుట్టూ అంతా కూడా మన ప్రేమ కమ్ముకుని ఉండేది మన చుట్టూ, ఒక ఆత్మీయత, ఒక పెద్ద దిక్కు అన్ని విధాల. మీకు ఇప్పుడు చిరంజీవి గారు పాట రాశారు ఆయన, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, నా దృష్టిలో ఆ నక్షత్రం, ఆ చిత్రం శాస్త్రి గారు అనుకుంటాను నేను, ఈయనే నడిచే నక్షత్రం చిరంజీవి గారితో పాటుగా. అందులో ఇంకో 2 లైన్లు ఈయనకి అన్వయిస్తాయి అనుకుంటాను నేను. ఒక రైతుని కవిత, ఆయన ఒక రైతులా వ్యవసాయం చేసి మీ పెదవులు మీ చిరునవ్వులను పండిస్తున్నానని రాశారు. అలాగే శాస్త్రి గారు సాహితీ వ్యవసాయం చేసి కోట్లాది మంది పెదవుల మీద చిరునవ్వులు పండింపజేశారు, ఇది మీరు ఒప్పుకోవాలి. రెండవది, ఒక రాజునై 1 కోటి గుండెల కోటలు ఏలుతానని రాశారు. అందులో నిజంగా ఆయన ఒక మహారాజు, ఓ చక్రవర్తి, సర్వం సహా చక్రవర్తి, 1 కోటి గుండెల కోటల్ని ఏలి మన మధ్యలో దూరంగా ఉన్న ఈ కోట్లాది గుండెల్లో ఎప్పుడు అలా నిలిచిపోయి ఉంటాడనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అమ్మా. నిజంగా అందరిలో ఇవాళ శాస్త్రి గారి పట్ల ఉండే ప్రేమని, అభిమానాన్ని, ఆత్మీయతని అన్నీ కూడా ఇవాళ మరోసారి జాగృతం చేశారు వడ్లమాన్ శ్రీనివాస్ గారు. మీలోని సరస్వతికి సాదర ప్రణామం. నాకు మీరు ఎంత అంటే అనర్గళంగా చెప్తున్నారో మీ తీవ్రత, ఆయన తీవ్రత, ఒక తీవ్రత గురించి మాట్లాడుతూ ఇంకో తీవ్రతని వాళ్ళు చూసాం. నేర్చుకోవడం, ఆయనతో పాటు ప్రయాణం చేయడం వల్ల వచ్చిన
అదృష్టంగా భావిస్తాను అంతే నేను. రెండు లైన్లతో మనం ఐ థింక్ నేను ఈ చర్చను ముగించవచ్చు. ఊరికే మన ఇద్దరం కలిపి అనుకుందాం లాస్ట్లో. చెప్పండి సార్. గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే, గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే, గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయిన గుండె మిగిలే, నా హృదయమే నాలోగిలి నా హృదయమే నా పాటకి తల్లి, నా హృదయమే నాకు వాలి నా హృదయములో ఇది సినీవాలి అని. వారి హృదయం పాటకి తల్లి, వారి హృదయమే సినీవాలి. నిరంతరం ఆయన కృపాకటాక్ష వీక్షణాలు మనందరి మీద ప్రసరిస్తారు పైనుంచి కూడా. ఎందుకంటే మంచిని కోరుకున్న మనిషి. అందుకే జీవితం సులువు అంటే సులువు, బరువు అంటే బరువు అన్నారు కదా. కష్టాల్లో ఉన్న వాళ్ళందరం కూడా జీవితాన్ని సులువు అనుకుందాం. అదే సార్, జీవితాన్ని సులువు అనుకుని ఆయన చెప్పిన మార్గంలో ముందుకెళ్దాం. థ్యాంక్స్. నమస్కారం సార్. ఇంకా మాటలు రావట్లేదు. ఈ అవకాశాన్ని నేను కూడా గొప్పగా భావిస్తాను. ఎందుకంటే ఇవి చెప్పుకునే ఫోరమ్స్ దొరకవు మనకి. ఇంతసేపు మాట్లాడుకోలేం. ఇప్పుడు 10 మందితో కూర్చున్నప్పుడు ఓ 2 లైన్లు ఆయనవి పాడగలగడమో మాట్లాడగలడం చేయగలుగుతాం, తప్పితే ఇంత అవకాశం రాదనేది నా ఉద్దేశం. సో ఐ డ్రీమ్ వారికి, శర్మ గారికి, వాసు గారికి, టు యు బైస్ భారతీ సిమెంట్స్.